జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు అని ఒక చర్చ బెంగళూరు నుంచి ఆయన ఏదో రహస్య ప్రదేశాలకు వెళ్తున్నారు అని నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు నేను ఇప్పుడు అదే నారా లోకేష్ గారు నేను అడిగాను గతంలో కూడా చాలా మంది అడిగారు సార్ మీరు ఎలక్షన్ సమయంలో కనపడకుండా వెళ్ళిపోయారు మీరు ఎక్కడికి వెళ్లారు సార్ ఏ దేశాల్లో తిరిగారు ఏ వ్యక్తుల ద్వారా ఈవీఎం ట్యాంపర్ లింగ్ పాల్పడ్డారనేటటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి మీ మీద వాటిని నివృత్తి చేయమని చెప్పేసి చాలా మంది అడిగారు ఆయన ఏదో మొన్న ఒక ట్వీట్ చేస్తూ ఏదో ఆరు రోజులకు సంబంధించింది ఏదో ఒకటి రిలీజ్ చేశారు నేను మంత్రి అయిన తర్వాత అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఒక్క పర్యటనకి సంబంధించిన వివరాలు ఇచ్చారు అడిగింది టోటల్ గా మీరు కనపడకుండా వెళ్ళిపోయినటువంటి ఆ టైం ఫ్రేమ్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నారో అని అడిగాం అది రిలీజ్ చేయండి సార్ ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం సాటర్డే సండే బెంగళూరుకి వెళ్తాం హైదరాబాద్కి వెళ్తాం ఏదో ఒకటి మీరు కూడా ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాదు హయత్ ప్యాలెస్ లో బస్ చేశారు కదా సార్ మీరు వచ్చి మీలాగా మాకు ఫైవ్ స్టార్ హోటల్లో ఇచ్చేవాళ్ళు ఇచ్చే ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి ఉన్నటువంటి ఇల్లు దగ్గరికి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ఇళ్ళు ఉంది అక్కడ వెళ్ళి వస్తున్నారు దానిలో తప్పు పెట్టేది ఉంటుంది బెంగళూరు వెళ్ళి వస్తే మీలాగా మేము ఫారిన్ కంపెనీలోకి వెళ్ళలేదు ఫారిన్ టూర్లు వేసి రాలేదు పక్కన హయత్ లో బస్ చేసి ఒక ఫ్లోర్ ఫ్లోర్ మేమేమి హైర్ చేసేసి దానికి మేమేమి డబ్బు కట్టలేదు కాదు కాదు అట్లా కాదు మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ వీళ్ళంతా నాన్ లోకల్స్ నా ఎన్ఆర్ఏసా నాన్ రెసిడెంట్స్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని అనేవాళ్ళు కరెక్ట్ సో వాళ్ళు వీకెండ్ వస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వెళ్తున్నారు అని వీకెండ్ కే కదా వెళ్తుంది వాళ్ళు అలా కాదు కదా ఉండేవాళ్ళు వీక్లీ వన్స్ అక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళు వీకెండ్ అక్కడికి వచ్చేవాళ్ళు వీక్లీ వన్స్ అక్కడికి వచ్చేవాళ్ళు నేను కంప్లీట్గా వారంలో పని దినాలన్నీ ఇక్కడ ముగించుకున్న తర్వాత ఒక రోజు రెండు రోజుల కోసం బెంగళూరు వెళ్తున్నారు అది కూడా ఇప్పుడు టెంపరీగా ఎందుకు ఏం మాట్లాడినా మీరు ఏమంటున్నారు ప్రభుత్వం కొలుది రెండు నెలలే అప్పుడే మీరు కామెంట్ చేస్తే ఎట్లా అంటారు కామెంట్ చేయకపోతే ఇలా అంటారు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఒక రకమైనటువంటి దాడి ప్రశ్నించకపోతే ఇంకొక రకమైనటువంటి దాడి సో ఇదంతా వాళ్ళు ఒక కావాలని చేసేటటువంటి తప్పుడు విమర్శలు తప్ప దానిలో ఎలాంటి ఇది లేదు వారంలో రెండు రోజులు ఒక రోజు వారికి ఉన్నటువంటి పని కూడా చేసుకోవాలి కదా సార్ వ్యాపారం 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 కాదు కాదండి విశ్రాంతి కూడా అవసరమే కదా మనిషికి విశ్రాంతి కూడా రెండవది సార్ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడుతున్నారు బానే ఉంది చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బీజేపీ పార్టీని ఒక ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నా ఒక్క వ్యవస్థ ఈ ప్రభుత్వంలో అని ఈ ఆగట్లేదు పోలీస్ వ్యవస్థలో జరగాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు వీటి మీద మీ దృష్టి ఉంది తప్ప ఎక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించటంలో ఆ దృష్టి లేదు గంజాయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు హోం మంత్రి గారు ఏదో మందు పిచికారి చేపిస్తానన్నారు చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇవాళ కృష్ణా జిల్లా ఉయ్యూరు టీడీపీ కౌన్సిలర్ యొక్క తమ్ముడు గంజాయి తాగి ఆ హాస్పిటల్కి వెళితే ఆ హాస్పిటల్ సిబ్బంది మీరు గంజాయి తాగి ఉన్నారా మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేము అంటే ఆ హాస్పిటల్ బగలు కొట్టారు కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగింది ఇది అంటే మీ నాయకులే గంజాయి హాస్పిటల్ ను బగలు కొడుతున్నారు సార్ వ్యవస్థలు పనిచేస్తున్నాయా రేషన్ షాప్ కి వచ్చేటటువంటి బియ్యాన్ని తరలించి వేస్తున్నారు బ్లాక్ మార్కెట్ లోకి దీని మీద నిఘాకి ఆ డిప్యూటీ కలెక్టర్ని అడ్డుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా నాదెండ్ల మనోహర్ గారు మంత్రి గారు ఆయన తనిఖీలు చేస్తున్నట్టుగా ప్రచారాలు వస్తున్నాయి పెద్ద పెద్దగా వార్తలు వస్తున్నాయి అస్సలు పారదర్శకమైనటువంటి విధానాన్ని అమలు పరుస్తున్నామంటున్నారు మరి ఎందుకు సబ్ కలెక్టర్ గారిని మీరు అడ్డుకున్నారు ఎందుకు బ్లాక్ మార్కెట్ కి తరలిపోతున్నటువంటి లారీలు పట్టుబడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడుతున్నాయి కదా ఇసుక విపరీతంగా దోచుకుంటున్నారు కదా ఎక్కడ బట్టిన ఎక్కడ పెద్ద పెద్ద క్వారీల్లో మట్టిని మొత్తాన్ని ఇసుక మొత్తాన్ని తరలించి వేస్తున్నారు వీటి మీద నిఘా ఎక్కడుంది ఏ వ్యవస్థ పనిచేస్తుంది ఏదన్నా వ్యవస్థ పనిచేస్తుందా సో వీటి మీద దృష్టి పెట్టాలి తప్ప ఈ కావాలని